लोकल टीवी न्यूज बुलेटिन मध्ये हेडलाइन పేదలందరికీ ఇల్లు ఇంటి స్థలాల పంపిణీపై సీఎం జగన్ సమీక్ష పాల్గొన్న మంత్రులు ధర్మాన కృష్ణదాస్ బొత్స సత్యనారాయణ పలువురు అధికారులు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కుప్పకూరు 70 అడుగుల రక్షణ గుడ శనివారం కురిసిన వర్షాల వల్లే అంటున్న అధికారులు టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి పూలజల్లి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇళ్లు ఇంటి స్థలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు జగనన్న కాలనీలు మౌలిక వసతులపై సమీక్షిస్తున్నారు మంత్రులు ధర్మాన కృష్ణదాస్ బొత్స సత్యనారాయణ శ్రీరంగనాథరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గోడ కుప్పకూలింది ఆదివారం రాత్రి దక్షిణ మాడవీధిలో నైరుతి వైపున సుమారు 70 అడుగుల మేర గోడ కూలింది ఈ గోడ సుమారు 20 అడుగుల ఎత్తు ఉంటుంది పురాతన కట్టడం కావడం ఇటీవలే భారీ వర్షాలు కురుస్తుండడంతో ఒక్కసారిగా గోడ కుప్పకూలినట్లు తెలుస్తోంది ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది అక్కడ చిరు వ్యాపారులు తోపుడు బండ్లు పెట్టుకుని ఉంటారు ఆదివారం కావడం వలన అక్కడ జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది 10 ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి 200 సంవత్సరాల పూర్వం నిర్మించబడినటువంటి అతి ప్రసిద్ధ గాంచినటువంటి మంగళగిరి దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అదేవిధంగా గాలిగోపురం ప్రహరీ గోడ ఎంతగా భక్తులని మరి ఆశీర్వదిస్తూ స్వామివారు అదేవిధంగా స్వామివారి సేవలు చేసుకుంటూ భక్తులు తరిస్తున్నారో మనందరికీ తెలిసిందే దానికి సంబంధించి గడిచిన ఈ వారం 10 రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాలకి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రహరీ గోడ సుమారు ఒక 15-20 మీటర్ల పొడుగులో కూలటం జరిగింది అంత పురాతనమైనటువంటి గోడ కూలిపోవడం వర్షాలకి నాని పైగా పక్కనే పెద్ద పెద్ద చెట్లు ఉండటం ఆ చెట్లు వేర్లు గోడల్లోకి వెళ్ళిపోయి పగిలి అని కూడా అందరం భావిస్తూ ఉన్నాం అదృష్టవశాత్తు ఆదివారం సాయంత్రం సుమారు రాత్రి 10:30 ఆ ప్రాంతంలో జరగడం వల్ల ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇది జరిగింది భారత సేవారత్న నేషనల్ అవార్డ్ బెంగళూరు వారి యూనివర్సల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వారు విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం మదర్ చారిటబుల్ ట్రస్ట్కు ఈ అవార్డు ఈ నెల 27వ తేదీన బెంగళూరులో ప్రదానం చేయడం జరుగుతుందని మదర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్య గంగరాజు తెలిపారు సత్య గంగరాజు మాట్లాడుతూ మొదటిసారి చారిటబుల్ ట్రస్ట్ 2014 నుండి ప్రారంభించడం జరిగిందని ట్రస్ట్ సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డు రావడానికి ట్రస్ట్ సభ్యులు సహకారం కృషి పట్టుదలతో సేవా కార్యక్రమాలు చేయడం వలన 2021 సంవత్సరానికి అవార్డు వచ్చిందని తెలిపారు మదర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా విధి నిర్వహిస్తున్నాను 2014 నుంచి నేటి వరకు కూడా అనేక స్వతంత్ర సేవా కార్యక్రమాలకు సేవలు గుర్తించి బెంగళూరులో ఉన్నటువంటి యూడిసి యూనివర్సల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వారు జాతీయ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది భారత సేవారత్న నేషనల్ అవార్డుకి ఎంపిక చేయడం చాలా ఆనందదాయకం ఉన్నది అనేక సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత
ఫస్ట్ యొక్క ప్రొఫైల్ చూసి ఎంపిక చేయడం ఆనందదాయకం. ఈ యొక్క అవార్డు ప్రదానోత్సవం ముఖ్యంగా రేపు 27వ తేదీని ఈ నెల ఆగస్టు 27ని బెంగళూరులో హోస్టల్ అనే ప్రాంతంలో దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అవార్డుకి ప్రధాన కారణం ఏంటంటే ఇంత అచీవ్మెంట్ రావడానికి ప్రధాన కారణం సంస్థ సభ్యులు అందరూ సమష్టి కృషి, ఒకే కుటుంబంగా సేవా కార్యక్రమాలు చేయడం, సంస్థలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టించి పనిచేయడం వల్ల ఈ అవార్డుకి మేము ఎంపికయ్యాము. ఈ అవార్డు ఎంపిక అవడం ఇది నా ఒక్కడి యొక్క ప్రగతి కాదు, సంస్థ సభ్యుల యొక్క అందరి కృషి, అందరి యొక్క ప్రోత్సాహము, అదేవిధంగా సభలో అనేక మంది ప్రజల యొక్క అండదండలు ప్రోత్సాహకాలతో ఈరోజు ఈ స్థాయికి ఈ సంస్థ రావడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని సచన సేవా కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా మరి నడుం బిగించి మాతో పాటు చేతులు కలిపి ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకోమని నేను ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు, ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా గుండె నుంచి ఆంధ్ర కేసరి అని పేరు పొందినవాడు టంగుటూరి ప్రకాశం పంతులు అని జిల్లా కలెక్టర్ శ్రీకే లాట్కర్ పేర్కొన్నారు. ఆగస్టు 23న కీర్తి శేషులు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురస్కరించుకుని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రకాశం పంతులు జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలను వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులని గుర్తు చేశారు. ప్రీవియస్ వీక్ ది పెండెన్సీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీక్ లో పూర్తి అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలి. ఎక్సెప్ట్ ఫర్ సర్టన్ కేసెస్ విచ్ కెన్ నాట్ బి రిజాల్వ్డ్ ఇన్ వన్ వీక్, మీ ఎస్ఎల్ఏ పీరియడ్ లో రిజాల్వ్ చేయాల్సిన ఉంటే తప్ప మాక్సిమం గ్రీవెన్సెస్ షుడ్ బి క్లియర్డ్. ఈ బుధవారం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా రివ్యూ పెడుతున్నారు, దాని మీద స్పందన పెండెన్సీ కూడా ఒక ఎజెండా ఐటమ్ ఉంది. సో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ బై టుడే ఈవినింగ్ మీరు ఈ లిస్ట్ మీ దగ్గర ఉంటే మంచిది, లేకపోతే విదిన్ దిస్ 3 అవర్స్ మన గ్రీవెన్స్ నడుస్తుంది అప్పటి వరకు మీ ఆఫీస్ వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఈ లిస్ట్ మీ దగ్గర తెచ్చుకొని మీ మండల స్థాయికి డివిజన్ స్థాయికి ఉన్న అధికారులకి కమ్యూనికేట్ చేసి గ్రీవెన్స్ రిడ్రెసల్ అయ్యేటట్టు చూడండి. ఓన్లీ మన సోమవారం ఇక్కడ వచ్చి ఓన్లీ కూర్చొని గ్రీవెన్స్ పట్టుకొని వెళ్ళడమే కాదు. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం బూర్జ మండల సమీక్షా సమావేశం ఆదివారం స్థానిక కొల్లివలస జంక్షన్ లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీటీ కేఎస్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తూర్పు కాపు జాతి ఐకమత్యంతో ముందుకు పోవాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న తూర్పు కాపు కులాన్ని అన్ని రాజకీయ పక్షాలు వివక్షకు అణచివేతకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి తూర్పు కాపు ఐక్య పోరాటాలకు సిద్దం కావాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా జాతి సమస్యలు పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నారు. మా తూర్పు కాపు కుల గణన తప్పుల తడకగా చూపించారని, మా జనాభా రాష్ట్రంలో అత్యధికంగా 46 లక్షల జనాభా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా హాజరైన మాజీ జెడ్పీటీసీ అనిపే రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ జాతి సమస్యల సాధన కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం ఏకం కావాలన్నారు. ప్రతి ఒక్క విషయం ఎవరి నుంచి ఏ ఆలోచన వస్తుందండి వాళ్ళు కూడా మనకు చెప్పి మనం అందరం కలిసి ముందుకు సాగుతామని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను. ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు త్వరలో పెద్దల సూచన సలహా మేరకు పెద్దల కమిటీ వేసి అలాగే యూజర్ కమిటీ పెద్దల కమిటీ అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మా సర్పంచ్ రావచ్చు జడ్పీటీసీనా ఎంపీసీనా మాజీ సర్పంచ్లు అందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి కార్యక్రమం చేద్దామని ఆలోచనలో ఉన్నాం. రామకృష్ణ గారు మాట్లాడుతూ చెప్పారు అదే విధానంతో మనం ముందుకు పోతే రానున్న రోజుల్లో ఆ రాజకీయ ఆరంగం ఏదైతే ఉందో ఎవరి స్థాయిలో వారు పనిచేయొచ్చు,
అవకాశాన్ని కలుగు చేసుకోవాలన్నా ఆయా పార్టీని పిలవాలన్నా ఏదైనా మనం సంఘటితంగా ఉన్నామనే ఒక పిలుపును వాళ్ళకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే ఏకం అవుతారు కనుక ఏకం కావాల్సిన ఆవశ్యకత అవసరం మనందరి మీద ఉందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఈ జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ హజారత్ సుల్తాన్ షాహిద్ ఔలియా ప్రాంగణంలో రోడ్డుకు ఇరువైపులా జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి హమీద్, స్థానిక ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి, వర్క్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ అలీబాషా మరియు మౌలానా కమ్రుజమా కాదిర్ మొక్కలు నాటారు. జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి హమీద్ మాట్లాడుతూ శ్రీ హజారత్ సుల్తాన్ షాహిద్ ఔలియా గ్రంథ మహోత్సవంలో సందర్భంగా మొక్కలను నాటినట్లు తెలిపారు. ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలంటే మొక్కలు నాటడం వల్ల సాధ్యమవుతుందని, గంధం సందర్భంగా మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. ఆత్మకూరులోని సుల్తాన్ షాహి దర్గా ఆవరణలో డిస్టిక్ మైనారిటీ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో దాదాపు ఒక 24 మొక్కలు నాటడం జరిగింది. మనకు ఈ మొక్కలు అనేది మనకు ఆక్సిజన్ కొరకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలందరూ దీని యొక్క ఆవశ్యకతను గుర్తించి మీరు కూడా అందరూ కలవ మొక్క నాటి పర్యావరణానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. बोलो सर. ఈరోజు సుల్తాన్ షాహి దర్గా ఆవరణలో 50 చెట్లు ఇంకా 24 మొక్కల్ని నాటాము. దానికి అతిథిగా మన ఎస్ఐ గారు వచ్చారు. సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పెడతారు సార్ గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాల్ మార్కింగ్ విధానాన్ని స్వాగతిస్తాం కానీ హెచ్యుఐడి విధానాన్ని వ్యతిరేకిస్తూ వర్తక వ్యాపార సంఘం నిరసన చేపట్టారు. ఇటీవలే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 916 హాల్ మార్కింగ్ హెచ్యుఐడి విధానం గుర్తించిన వర్తక వ్యాపార సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వర్తక వ్యాపార సంఘ సభ్యులు మాట్లాడుతూ ఆభరణాలపై 916 హాల్ మార్కింగ్ ను స్వాగతిస్తున్నామని కానీ హెచ్యుఐడి విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. గత 2 సంవత్సరాల నుంచి కరోనా కారణంగా వ్యాపారంలో చాలా నష్టాలు వెలుగు చూశామని, కొన్ని వ్యాపార సంస్థలు నష్టాలకు తట్టుకోలేక మూతపడ్డాయని, ఇప్పుడు కొత్తగా ఈ హెచ్యుఐడి విధానం వలన వర్తక వ్యాపార సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అంతేకాక వినియోగదారులపై కూడా భారం చూపుతుందని తెలియజేశారు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం బంగారు వ్యాపారస్తులపై కొన్ని కఠినమైన రూల్స్ ప్రవేశపెట్టింది. ఇవి వ్యాపారస్తులు అందరికీ చాలా కఠినతరంగా ఉన్నవి. మేము కోరేది ఏంటంటే ఇదివరకు ఉన్న పాత రూల్సే కంటిన్యూ చేయమని, కొత్త రూల్స్ తీసేయమని మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జ్యువెలర్స్ రామచంద్రపురం వర్తక సంఘ సభ్యులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హాల్ మార్కింగ్ విధానాన్ని, హెచ్యుఐడి విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగిందండి. మా వ్యాపార సంఘం ఇంతకుముందే హాల్ మార్కింగ్ జ్యువెలరీని ముందు నుంచి కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా అమ్మకం జరపడం జరుగుతుంది. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన హెచ్యుఐడి అనే విధానాన్ని మా వ్యాపారస్తులందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ సంబంధించి బంగారు వ్యాపారస్తులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉండడం జరిగింది. చాలామంది వ్యాపారస్తులు
ఈ బంగారు వ్యాపారాన్ని కొనసాగించలేక ఈ కోవిడ్ వలన కొనసాగించలేక వ్యాపారాలు కూడా మూతపడిపోయినాయి। नेल्लूरु जिला उदयगिरी नियोजकवर्ग मेंजमूरु मंडलंलोनी रैतु कुटुंबंलोनी मधुरी चन्नारेड्डी भार्य पप्पुलम्म दंपतुलवारु अशोक नगरलोनी कॉलनीलो निवासपुट्टुन्न गंगपट्ल वेंकटय्य वेंकटरमणय्य चिन्नतनं नुंडि मधुरु वारि कुटुंबंलो वारि पोलाल्लो पनिचेसुकुंटू जीवनोपाधि कोनसागिस्तुंटारु। गंगपट्ल कुटुंबंलोनी ओक व्यक्ति वेंकटरमणय्य चदुवु पट्ल आसक्ति गमनिंचिन मधुरी चन्नारेड्डी कोंत धान्यान्नि कोंत डब्बुनि अतन्नि ఇచ్చి హైస్కూల్లో చేర్చడం జరిగింది। చదువుని దగ్గరుండి చదివించడం అదే విధంగా ఇంటికి కావాల్సిన వస్తువులు అయితే ఇచ్చేవారు। వెంకటరమణయ్య కష్టపడి వీధి దీపాల కింద చదువుకోవడం చదివి పాస్ అయిన తర్వాత మద్రాస్ పోవడానికి సహాయం అందించారు। नलब तुम्हें संसार मारे रईट कूली कुटाल का हकल इधर कुटाल पुण्यात्मे चली वरुक चली पदकोड़ो क्लास अब एस चली अरवे संवस मेड्रास पिंडी पेली तरह कुटो नो मेड्रास इंतरकू अटैर्ड कॉर्पोरेशन इंस्पेक्टर का पनचे रिटैर्ड पुण्यात्म दईवलता मेड्रास कुटा की मद्दूर चन्नारेड्डी मद्दूर पप्पुलम्म दंपतर మా కుటుంబానికి ఎంతో సహాయం చేసిన అయ్యా మమ్మల్ని కాపాడి నన్ను చదివించినారు జన్పేడమ్మ వాళ్ళ దైవాలుగా నేను ఇప్పుడు మెడ్రాసులో పనిచేసి 10 కుటుంబాలకి నేను పోషించినాను పుణ్యాతుల దైవాలుగా నేను ఇంతవరకు బాగా లక్షణంగా ఉన్నాము। మద్రాసు నుంచి గంగపట్ల వెంకటరామయ్య గారు వారి కుటుంబ సభ్యులు సమేతంగా మొత్తం 20 మంది ఈ రోజు వచ్చి మా నాన్నగారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి బట్టలు ఏర్పాటు చేసి ఆ రోజు మా నాయన చేసినటువంటి సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఇన్ని రోజులైనా గానీ వారు వచ్చి ఈ విధంగా చేస్తున్నారు అంటే ఆ నాడే హరిజనుల గిరిజనుల్ని గమనించి మా నాన్నగారు వారిని దగ్గరికి తీసి వాళ్ళని చదివింపు చేసి వారికి మద్రాసులో చేరేటట్టు చేసి వారికి మద్రాస్ కార్పొరేషన్లో ఒక రైటర్గా ఏర్పాటు చేసినటువంటి కృషి చేసిన దానికి వారు ఇంతగా కృతజ్ఞతలుగా గుర్తుపెట్టుకొని ఈ రోజు వాళ్ళ కుటుంబ సమేతంగా మా ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి ఉపాధి మా నాన్నగారి యొక్క పటా చిత్రపటానికి పూలమాలలు అలంకరించి బట్టలు ఇచ్చి అతి ఇది గౌరవంగా మన్నలు పొందినందుకు వారి బాటలోనే మేము కూడా ఈ హరిజన గిరిజన పేదరిక వర్గానికి మా శక్తి వంశం లేకుండా అన్ని రకాల కృషి చేస్తున్నాం। రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఉదయగిరి మాజీ శాసన సభ్యులు బొల్లినేని వెంకట రామారావు తెలియజేశారు। మహిళలు ఇబ్బందులు పెడితే 21 రోజుల్లో వారికి శిక్ష అమలు చేస్తామని చెప్పడం జరిగిందని రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ శిక్షలు అమలు కావడం లేదని ఆయన తెలియజేశారు। నెల్లూరు జిల్లా వెంజమూరులోని టీడీపీ మండల కరణార గూడ నరసారెడ్డి ఇటీవలే బైక్ యాక్సిడెంట్ జరిగింది సందర్భంగా ఆయనను ఉదయగిరి మాజీ శాసన సభ్యులు బొల్లినేని వెంకట రామారావు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచల బాబు యాదవులు పరామర్శించారు। అదే విధంగా వెంజమూరు మండల కన్వీనర్ నర్సారెడ్డి ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం జరిగింది। అందులో భాగంగా ఇప్పుడు నర్సారెడ్డి గారి ఇంటికి వచ్చి ఆయన పరామర్శించడం జరిగింది। ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను। అయితే గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ వింజమూరు మండలంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం దాదాపుగా సోమసల్ నుంచి వాటర్ తీసుకొచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం 460 కోట్ల రూపాయల తోటి టెండర్ పిలిచి వర్క్ కూడా మొదలు పెట్టే టైంలో ఎలక్షన్స్ వచ్చిని
ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఆ టెండర్ క్యాన్సిల్ చేయడం జరిగింది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యేని ఒకటి అడుగుతున్నా అయ్యా, నువ్వు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నోసార్లు వింజమూరు వచ్చినప్పుడు నన్ను గెలిపిస్తే నేను ఎమ్మటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పను మొదలు పెడతానని చెప్పావు. కానీ మేము టెండర్ పిలిచి వర్క్ పని మొదలు పెట్టేదాన్ని మీరు వచ్చి క్యాన్సిల్ చేయించారు ఇక్కడ. అదే కాకుండా ఈరోజు వింజమూరులో హాస్పిటల్ కట్టించాం బ్రహ్మాండంగా 2 ఎకరాల్లో. దాన్ని కరోనా టైంలో కూడా మీరు దాన్ని వాడుకోలేకపోయారు. కనీసం కరోనా వచ్చినప్పుడు కరోనా సెంటర్గా దాన్ని తయారు చేసి లేపారు. వింజమూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 600 అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీ అని, టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కుటుంబాన్ని విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన అబద్దపు మే చెప్పి చెప్పి ప్రజలను మభ్యపెట్టిన బొల్లినేని మీ నాయకుడి గురించి తెలుసుకోమని తెలియజేశారు. ఈ సమావేశంలో సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు, గణపం బాలకృష్ణారెడ్డి, అంకినపల్లి ఓబల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఎమ్మెల్యే గారు నిన్న మన వింజమూరు మండలంలో వింజమూరు హెడ్ క్వార్టర్ లో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్, జాతగాంధాన పొయ్యికాడ భద్రము అని మొదటి సాగుతుంది మనకి. అలాంటి వాడు అతను, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కానీ ఆయన యొక్క నడవడికి కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన మీద కోకొలలు, కాంట్రాక్ట్ పరిధిలో చేసినటువంటి మోసాలు, టక్కర్లు, అధికారులను చేసినటువంటి మోసాలు, టక్కర్లు అన్నీ కూడా కోర్టు పరంగా కూడా వేసి కోర్టులో నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా ఆయన గోవిందరెడ్డి ఎవరు కాలేన ఆయన కూడా చేస్తున్నాడు. ఆయన ఈరోజు ఈయన పదవి రాకముందు నేను ఎమ్మెల్యేని, ఆయన ఎమ్మెల్యే కాకముందు వెంకటపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే. గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. శనివారం ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు, టీచర్లు, 40 ఏళ్ల పైబడిన వారికి సుమారు 1000 మందికి వ్యాక్సిన్లు వేశారు. తూరంగి పిహెచ్సి వైద్యాధికారుల సమక్షంలో హెల్త్ సూపర్వైజర్ కాటాడి రమేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు రమేష్, హెల్త్ సూపర్వైజర్ తాళరు. మా తోరంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ గారు ఆదేశాలు, తర్వాత మన ఎంపీడీ గారు పర్యవేక్షణలో ఈరోజు తాళరు జడ్పీ హైస్కూల్లో సిబిసి జరుగుతుంది వ్యాక్సినేషన్ ప్రోగ్రాం. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ బేస్ చేసుకుని మనకు జిల్లావారు 1000 కోవిషీల్డ్, తర్వాత ఏమో ఒక 250 ఏమో కోవాక్సిన్ వ్యాక్సిన్ మాకు ఇవ్వడం జరిగింది టార్గెట్గా. ఇందులో మనకి గర్భిణీ స్త్రీలు వచ్చి మనకి 400 మెయిన్గా గర్భిణీ స్త్రీని కవర్ చేయమన్నారండి. ఈ గర్భిణీ స్త్రీలు మనకి మెయిన్గా 445 మంది మన మండలంలో ఉన్నారు. ఇప్పటికే మనం 154 మందికి వాళ్ళకి వ్యాక్సిన్ అందించడం జరిగింది. రిమైనింగ్ 291 మంది కూడా ఈరోజు మనం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అబవ్ 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అంతా కూడా ఈరోజు కవర్ చేయడం జరుగుతుంది. అలాగే టీచర్స్ని కూడా ఇచ్చారు మాకు, ఫస్ట్ సెకండ్ డోస్ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఈ ఏజ్ గ్రూప్ అంతా క్లియర్ అయిన తర్వాత 18 అబవ్ సవార్ నుంచి ప్లాన్ చేస్తున్నారండి. దానికి కూడా మేము యాక్షన్ ప్లాన్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుని మేము ఉండడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన టార్గెట్ అంతా కూడా మేము ఏ రోజుగా రోజు 100కి 100% కూడా మేము రీచ్ అవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం అంతా, ఈ కోల్డ్ చైన్ సిస్టమ్ కానీ, ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతా కూడా మేము అంతా కూడా బాగానే జరుగుతుంది. థ్యాంక్ యూ. 45 శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం సుమ్మదేవి రైల్వే గేట్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పేలిన జీపు టైరు, 4 ఎస్కార్ట్ పోలీసులు మృతి చెందారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్య భర్త డాక్టర్ ఉలాల శేషు యాదవ్ నూతనంగా ప్రారంభించిన మహిళా డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హాజరై రిబ్బన్ కట్ చేశారు. మాజీ మంత్రి కిల్లి కృపారాణి దగ్గర డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్, మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పిలక రాజ్యలక్ష్మి స్వగృహంలో జరిగిన
ప్రెస్ మీట్ లో కిల్లి కృపారాణి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కోసం మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలను ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు నమోదు చేయడం అన్యాయమని తక్షణమే రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని పౌర హక్కుల సదస్సు డిమాండ్ చేసింది. ఆదివారం ఉదయం స్థానిక క్రాంతి భవన్ ప్రతి దానేష్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కవి జర్నలిస్ట్ నల్లి ధర్మారావు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో థామస్ మోకాలానే న్యాయ నిపుణుడు రాజద్రోహం చట్టానికి రూపకల్పన చేశాడని చెప్పారు. స్వాతంత్ర ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి తెచ్చిన ఈ చట్టాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన ప్రభుత్వాలు కొనసాగించడం బాధాకరమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారన్న విషయం వారు తేటతెల్లం చేశారు. మరి మీకు కూడా తెలుసు, ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా ముఖ్యమంత్రి గారు చర్య చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందించడానికి మరి ఆ ప్రయత్నం కూడా చేయడం జరిగిన విషయం, మరి అలాగే ఏ విషయం తీసుకున్నా విద్యలో అతి చిన్న వయసు 4-5 సంవత్సరాల పిల్లలు ఒక మంచి విద్యా విధానం అందించి భవిష్యత్తులో భావి భారత పౌరులుగా మంచిగా తయారవ్వాలని ఆ కుటుంబాలకి ప్రయోజనం చేకూర్చే విధంగా చిన్నతనంలోనే ఇంగ్లీష్ మీడియం కూడా నేర్చుకునే విధంగా దేశంలోనే కేరళ కంటే మిన్నగా అక్షరాస్యత శాతం ఆంధ్రప్రదేశ్లో పెరగాలని ఇటువంటి మంచి ఉద్దేశం చేసినటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలను దసరాలోగా పరిష్కరించుకుంటే రాష్ట వ్యాప్త నిరవధిక సమ్మె తప్పదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి సుబ్బారావు ఏ ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం కాకినాడ సీఐటీయూ కార్యాలయంలో చేపట్టిన జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు వర్క్షాప్ లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా వారు కలిసిన ఏపీ లోకల్ టీవీకి సమావేశ వివరాలను తెలిపారు. అన్ని నగరాల నుంచి సంబంధించి మున్సిపల్ కార్మికుల సమస్యల మీద ప్రభుత్వం ఏవైతే కార్మిక వర్గానికి కావాల్సిన హక్కులు కాల రాస్తారో వాటిని పరిష్కారం కోసం చెప్పి చైతన్య బట్టే దానికి వర్క్షాప్ జరిగి ఏపీ మున్సిపల్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ కార్యాలయ ఫెడరేషన్ గా ఈ సమస్యను నిర్వహిస్తా ఉన్నాం. ప్రజే కొన్ని జిల్లాలో ఆ సమస్య పూర్తయింది. అలాగే ఇప్పుడు ఈస్ట్ గోదావరి నెక్స్ట్ శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఇవి కూడా పూర్తయిన తర్వాత అన్ని రాష్ట్రాల జిల్లాల్లో కూడా ఈ వర్క్షాప్ నుండి నిర్వహిస్తూ ఉంటాం. ఏంటి ప్రధాన కారణం అంటే పడుతున్నప్పుడు మున్సిపల్ కార్మికులు చేసే పని సమతలు కూడా చేయదు. నరేంద్ర మోడీ గారు సాక్ష్యంతో ఖాళీ ఎత్తివేసుకున్నాడు, ఇది వీళ్ళు చరిత్ర అని చెప్పి ఆచరణలో మాత్రం కనీసం వీళ్ళకి రావాల్సిన హక్కులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా మర్చిపోయి ఇవాళ ఆప్కాస్ అనే ఒక సంస్థ తీసుకొచ్చి ఆ యొక్క హక్కులన్నీ కూడా భంగం కలిగారు మద్దతు లేని పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పులు ఉన్నాయి, కన్వెంట్ చేయాలి లేదా సమానం సమానం ఇవ్వాలి, దాన్ని ఇక్కడ అమలు పెట్టే దిక్కు లేదు. ఈఎస్ఐపిఎఫ్ అత్యంత కీలకమైనది. కార్మిక జీతాల నుంచి వసూలు చేసి జమ ఇవ్వడం అనేది కొంత ఎఫెక్ట్స్ నేరం అది కట్టరించారు, అవి కూడా జమ అవుతుంది. దానివల్ల ఈఎస్ఐ చెప్తే ఈ డబ్బులు జమ లేదు కాబట్టి మేము వైద్యం చేయమంటే కొన్ని ప్రాణాలే పోయి వస్తుంది. కార్మికులకి రావాల్సినటువంటి ఏ డిమాండ్ సరే పరిష్కారం చేయట్లేదు సరిగదా. నగరాలు పెరుగుతూ ఉన్నాయి, పనిభారం పెరుగుతూ ఉంది, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను దసరాలోగా పరిష్కరించుకుంటే రాష్ట వ్యాప్త నిరవధిక సమ్మె తప్పదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి సుబ్బారావు ఏ ఉమామహేశ్వరరావులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం కాకినాడ సీఐటీయూ కార్యాలయంలో చేపట్టిన జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తల వర్క్షాప్ లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని కలిసిన ఏపీ లోకల్ టీవీకి సమావేశ వివరాలను తెలిపారు. కోటపాలెం గ్రామంలో ఆ ప్రాంత ప్రజలు ప్రముఖ సామాజికవేత్త సంఘ సేవకులు శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సందర్భంగా శ్రీనివాసరావు దంపతుల చేతుల మీదుగా బర్త్డే కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. శ్రీనివాసరావు తమ గ్రామానికి చేసిన సేవలను ఎన్నటికీ మరువలేవని పేర్కొంటూ గ్రామస్తులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇవి బిల్టన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏపీ లోకల్ టీవీ.
జర్నలిజం శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.